अयोध्या राम मंदिर त्वर में प्रारंभ का नेपथ्य आलय में नेकोलपे विग्रह एलाने विषय पर उत्कंठ ने गर्भगूड़ प्रतिष्ठे मूड विग्रह सिद्ध अंदोदा एंपिक श्रीराम जन्मभूमि तीर्थक्षेत्र ट्रस्ट निर्वेश में मौखिक ओटिंग द्वारा विग्रहा एंपिक अयोध्या रामलय गर्भगुड़ी बालरा विग्रहा प्रतिष्ठा ट्रस्ट गत प्रकटी वच्चे जनवरी 22న विग्रह प्रतिष्ठ कार्यक्रमान्नि निर्वहिंचुंदी 51 अंगुलाल एत्तुतो 5 बालुडि रूपंलो ई विग्रहं उंडबोतोंदी ई विग्रहान्नि भक्तुलु 35 अडुगुल दूरं नुंचि दर्शिंचुकुने वीलुंदी ई बालरामुडिकि संबंधिंचि ముగ్గురు శిల్పులు వేర్వేరు విగ్రహాలను రూపొందించారు వీటిలో అత్యంత సుందరంగా కనిపించే దైవత్వం ఉట్టిపడి విగ్రహాన్ని ఎంపిక చేయబోతున్నట్లు ట్రస్ట్ కాదేసి చంపత్రాయ్ ఇటీవల వెల్లడించారు దీనిపై సమావేశమైన కమిటీ వాటి లోకదాన్ని ఎంపిక చేసినప్పటికీ మరింత మంది అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం మరోవైపు రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు వచ్చే జనవరి 16 నుంచి మొదలు కాబోతున్నాయి 17వ తేదీన విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొస్తారు 20న సరియు నది జలాలతో రామ మందిరాన్ని శుద్ధి చేస్తారు అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు 21న విగ్రహ సంప్రోక్షణ ఉంటుంది 22న ఉదయం పూజల అనంతరం మురుగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాలరాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయబోతున్నారు తెలంగాణలోని ప్రతి పంచాయతీలో బడి ఉండాలని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు డిఎస్సి నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు సీఎం విద్యార్థులు లేరని మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలని ఆదేశించారు ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలను నడపాల్సిందేనని స్పష్టం చేశారు సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షించారు పలు నిర్మాణ పనులపై అధికారులను ఆరాతీశారు రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపం ఉండకూడదని ప్రతి ప్రాజెక్టుకు స్పెషల్ ఆఫీసర్గా పెట్టి మానిటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని ప్రధాని మోడీ నితిన్ గడ్కరీకి విన్నవిస్తామని మంత్రి అన్నారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రధానికి వెల్లడించినట్లు ఆయన వెల్లడించారు ఢిల్లీలో నిర్మించబోతున్న తెలంగాణ భవన్ కు సంబంధించి రేపు తెలంగాణ ఆంధ్ర అధికారుల సమక్షంలో ఎంఓయూ చేసుకుంటామని మంత్రి వెల్లడించారు శిథిలావస్థకు చేరిన ఉస్మానియా హాస్పిటల్ ను అఖిలపక్షంతో సందర్శించి నివేదిక తయారు చేసి తదుపరి చర్యలు చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు అయోధ్యలో జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఆహ్వానం అందింది కానీ ఆమె ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది ఇప్పటికీ స్పష్టం చేయలేదు అయితే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది
అయోధ్య వేడుకకు కాంగ్రెస్ నేతల హాజరుపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ తెలిపారు. సోనియా గాంధీతో పాటు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందిందన్నారు. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరికి కూడా ఆహ్వానం అందింది.